సార్ నన్ను రిలీజ్ చేయడానికి వచ్చారా సార్? వద్దు సార్, బయట నాకు ఒక మొదల స్టెప్ కొడుకున్నాడు సార్, ఆ టార్చర్ నేను భరించలేను సార్. ఓర నీ అబ్బా, నేను కొడుకుని దాసనరా? ఓరి నా కొడక నువ్వా? అవునురే. ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పరా? చాలా దరిద్రంగా ఉందిరా. నువ్వు నన్ను ఎప్పుడు చూడడానికి వచ్చినా 3 వారాల నుంచి ఉతకని కొట్టలేసుకుని చింపిరి గడ్డతో వస్తావు చూడు, దాని అంత దీనికి ఎట్ట వస్తారా? అబ్బా నేను పోలీస్ అయ్యానన్న విషయం నువ్వే నమ్మకపోతే నా గోల్డ్, నా దిల్కి ధడకలు ఎలా నమ్ముద్రా? దిల్కి ధడకనా? ఆ వ్యాంప్ ఎవరు? చంపేస్తాను వ్యాంపు గింపు అన్నావంటే. అమ్మా ఏడవకో, ఏరా ఏదో దొంగ పనులు చేసి వచ్చి అమ్మాయిని ఏడిపిస్తావా? ఓదర్చో. మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదండి. దాసు ఒరే సత్తుబండు, నువ్వేంట్రా ఇక్కడ? ఒరే దాసు, నీ వల్లరా నాకు 6 నెలలు జైలు శిక్ష పడింది. నేను బయటకు వచ్చిన తర్వాత ఎంటైర్ నీ ఫ్యామిలీని బాంబులు పెట్టి లేపేస్తాడ్రా. ఏంటాను వాడిని లేపేది? ఆయన తిడుతుంటే నీ కోపం వస్తుందట్రా. ఆడెవరనుకుంటున్నా? ఎవడు? సన్ను ఫాదరు. సన్ను పోలీసు, ఫాదర్ ఖైదీ. బాగుందిరా మీ కాంబినేషన్, మంచి ఫ్యామిలీ. ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ పోట్లాడతారు? దిక్కెవరో చెప్పండి. వచ్చేస్తాను 6 నెలలు వచ్చేసి. సత్తుపండు నువ్వు వచ్చేదాకా నేను చూసుకుంటాను రా. దాసు చేయి. కుమారి, కుమారి నిన్నే పిలిస్తే వినపట్టలేదా? వస్తున్నానండి. ఈ మధ్య దీనికి చోడు ఎక్కువైపోయింది. మావయ్య గారికి నీళ్ళు ఇచ్చేసి వెళ్ళు. వస్తున్నా ఒంటికి పోయినా పోయాలా? కాదా వద్దానా అన్న తిడతాడు. కుమారి, రేపు పొద్దుగాలే మార్కెట్కి పోయి మటన్ తీసుకురావాలి, జల్దీరా. నువ్వు తొందరగా రావా బాబా, ఎవరన్నా చూసే నా తోలు తీసేస్తారా? నువ్వు పోనీ, లైఫ్లో ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తాను. పోనీ బయటకు వచ్చినందుకు టెన్షన్ ఎందుకు? తీసేయచ్చు కదా. అది అర్థమైందిలే, అన్ని ఆల్లోనే అంటాం. ఏ పిక్చర్కి వెళ్దాం బాబాయ్? హిందీ పిక్చర్. మరి మాకు హిందీ రాదు, మీరు చెప్తారా? అర్థమైందిలే, అన్ని ఆల్లోనే అంటాం. నువ్వు పోనేరా. మీటర్ ముందు అగ్గిపోలిగిరా, సరిగ్గా చూడు. ఎంత చెప్పు? 15 రూపాయలా? నీ ఆటో కంటే మీటరే ఫాస్ట్ ఉందిరా. ఇదిగో ఏంటి 5 రూపాయలు ఇస్తారేంటి? నేను ఎక్కినప్పుడు ఎంత ఉందిరా? ఎవరెక్కినా 10 ఉంటది. ఇప్పుడు ఎంత ఉంది? 15. అంటే ఎంత అన్నట్టు? 15 ఆటో పడుకోండి. ఎలా కనపడుతున్నాను రా? 5 రూపాయలు అయితే 15 రూపాయలు అంటావా? మాకు డబ్బులు ఉమ్మేస్తాయి అనుకున్నావా? చూడవే కుమారి. సార్ కుమారి, సార్ ఎవడా కుమారి? డబ్బులు ఉండు సార్. కొమ్ము ఎలా కుమారి? बच्चा पैदा होगा वो भी झुक झुक के पैदा होगा। Oh please shut up. मुझे तुम्हारे फैमिली प्लानिंग का प्रोग्राम नहीं सुनना है। नी कहाँ से ग्रंथुल लेवा? ఉన్నాయండి. అయితే నువ్వు వద్దులే, దరిద్రంగా ఉంది. మీరు అలా ఏం చేస్తారో ఏంటో అండి, మీ అన్నకి తెలిస్తే పరిస్థితి ఏంటి? నువ్వు పోతావు. వెళ్ళి ఏమైనా తీసుకురా. డబ్బులు నేనేమైనా పర్స్ తెచ్చానా? తీసుకురా పో కపడగం మేడం తీసుకురా పక్కన ఊర్కే వస్తా ఓరి కేసులా ఉందిరా అవునరా ఎంత 20 సార్ బబ్లు కేసు అంటే ఏంటి కేసు అంటే ఒకటని ఏం చెప్తామండి పోలీస్ కేసు ఉంది సూట్ కేసు ఉంది కోర్ట్ కేసు ఉంది అది కాదు వాడు నన్ను చూసి కేసు అన్నాడు చూడడానికి ఎలా ఉందా ఏంటి ఆ అదేం లేదులేండి వదిలేసాను చెప్పు అంటే నా మాటను వదిలేని చెప్తాను చెప్పు కేసు అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రాస్టిట్యూట్ అన్నారు వదిలేసండి వాళ్ళ పాపను వాళ్ళే పోతారు చెప్పింది చీకపోతే నువ్వు పోతావు మేడం గారు వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారో చూసారా నువ్వు వెళ్తావు నేనే వెళ్తా నువ్వు నేనే వెళ్తా ఏదో ఒకటి సస్తా హీరో వస్తున్నాడు రా ఏం రూ అది పంపిస్తే వస్తావా అదిగా శంకర్ గౌడ్ పేరు విన్నారా శంకర్ అన్న అన్న చెల్లెలే అన్న ఈ బుల్లి ఆపుతున్నాడా ఏమైపోయినట్టు ఎవరిని తీసుకెళ్ళిపోయారా నన్ను ఆటోలో తీసుకెళ్ళింది నువ్వేనండి కత్తి అయితే మీరు గుణపా నువ్వు చేసిన పనికి కోపం రావడం లేదు భయం వేస్తోంది నువ్వు మామూలు ఆడపిల్లవి కాదు శంకర్ గౌడ్ చెల్లెలివి గుర్తుంచుకో శంకర్ గౌడ్ చెల్లెలు సినిమా చూడకూడదా హౌ సాడ్ నా వెంట ఐశ్వర్యరాయ్ ప్రియాంక చోప్రా కూడా తిరిగి పిచ్చెక్కారే అలసిపోయారు నేను అని చూడలేదే మడోన్నా ఎలిజబెత్ క్వీన్ కటింగ్ మెసేజ్ లో నాకేమో లవ్ సిగ్నల్స్ పంపించారే కదరైనా చెయ్యలేదే చాలా సార్లు ఫిల్మ్నార్ లో ప్రయత్నించాను రా మరి అవకాశం రాలేదా అవకాశం వస్తే మీ పక్కన ఎందుకు కూర్చుంటా ఆ కేర్వాన్ పక్కనే కూర్చుంటా అబ్బో ఇప్పుడేగా చూసావు అప్పుడే ఐ లవ్ యూ నా ఎప్పుడు చెప్పమంటా రేపు పొద్దున్న చెప్పమంటావా ఎల్లుండి నైట్ వచ్చి చెప్పమంటావా 1 year పోయిగా చెప్పమంటావా ఎప్పుడు చెప్పిన ఇదే మాట ఐ లవ్ యూ ఇక్కడ ఏమనిపిస్తే అదే బయటకు వస్తుంది అదే ఈ శివుడిగాడి స్టైల్ ఈడియట్ శివుడిగాడి ప్రేమ కదా నేనెవరినో తెలుసా ఎస్ఐ కూతుర్ని ఎస్ఐ కూతురికి ముగ్గులు రారా ఎందుకు రారు అటు చూడు ఏ చెల్లుందా చూడు నా లాఠీ అంత లేదు నీ హైట్ నువ్వు నా కూతురు లైనేస్తావా కొన్ని కొడద్దు అంటే వాళ్ళు చేస్తారంటే ప్లీజ్ ఆంటీ ఇంకోసారి ఎప్పుడైనా ఎక్కడైనా నా కూతురుకి లైన్ వేసినట్టు తెలిసిందా నీ బాడీ ఇక్కడ ఉండదు ఫారెస్ట్ లో డెడ్ బాడీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.